ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 591 ఎపిసోడ్ పార్ట్ నెంబర్ 1 తెలుగులో తెలుసుకుందాం. సాయి, కానోజీ, నీ భార్య నీవు వివాహం చేసుకున్నప్పుడు ఆమె నిన్ను ఎంతగా ప్రేమిస్తుందో ఇప్పుడు అంతగానే ప్రేమిస్తుంది. అలాగే నీ తల్లిని తన తల్లిలాగా భావించి ఎంతో ఆప్యాయతగా సేవ చేస్తుంది. కానీ నీవు ఇతరులు చెప్పిన చెప్పుడు మాటలను విని నీవు ఆమెని తప్పుగా అర్థం చేసుకుంటూ ఆమెని మనోవేదనకి గురి చేస్తున్నావు. కావాలంటే నీవు ఒకసారి బాగా గుర్తు చేసుకో, నీవు వివాహమైన తొలినాళ్ళల్లో ఆమెతో ఎంత ప్రేమగా వ్యవహరించేవాడువు అనగా వెంటనే అతని కళ్ళ ముందు ఇంతకు ముందు కాలంలో ఆమెతో ఎంత ప్రేమగా ఉండేవాడో ఆ సంఘటనలు అన్నీ అలా గుర్తు వస్తాయి. వెంటనే సాయి, సుశీల నిన్ను వివాహం చేసుకున్నప్పుడు ఎంత స్వచ్ఛమైన మనసు కలిగి ఉందో ఇప్పుడు ఆమె అంతే స్వచ్ఛమైన మనసుతో నిన్ను ప్రేమిస్తుంది, నీకు దగ్గరవ్వాలనుకుంటుంది. కానీ నీవు మాత్రం ఇతరులు అనే మాటలు చెప్పుడు మాటలు అన్నిటిని విని నీవు లేనిపోని నిందలు వేస్తున్నావు, ఆమెని ఎంతగానో బాధిస్తున్నావు. నిజానికి ఆమె మీ ఇద్దరికి ఎంతగానో సేవ చేస్తుంది, మీకు కావాల్సిన అవసరాలన్నింటిని తీరుస్తుంది. ఇంకా ఈ గ్రామం వచ్చిన తర్వాత మీరు ఇబ్బందులు ఎక్కడ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందోనని ఆమె పెరుగు అమ్మి మీకు అన్ని విధాలుగా సహాయం చేయాలనుకుంది. కానీ నీవు మాత్రం ఆమెని అవమానించావు, ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదని షరతు పెట్టి ఆమెని ఇంట్లోనే బంధించావు. ఆమె నీ కోసం ఏది చేయడానికైనా సిద్ధంగానే ఉంది, కానీ నీవు మాత్రం ఆమెని ఎప్పుడూ బాధిస్తూనే ఉన్నావు. ఇప్పటికీ కూడా ఆమె నిన్ను ప్రేమిస్తూనే ఉంది. నీవు తిరిగి ఆ ప్రేమకి బదులుగా ప్రేమని అందజేయాలనుకుంటున్నావా, లేదా ఇంకా బాధని అందజేయాలనుకుంటున్నావో ఇక నీ ఇష్టం అని అంటారు. వెంటనే కానోజీ మనసులో, లేదు, ఇదంతా నిజం కాదు. సుశీల మొదట్లో నన్ను ప్రేమించినట్టుగా ఇప్పుడు నన్ను ఇష్టపడడం లేదు. నిజంగా ఆమె ఇష్టపడేది అయితే నేను చెప్పినప్పుడు ఆమె మేలు ముసుగు ఖచ్చితంగా వేసుకొని ఉండేది. ఆమెకి నేనంటే అసలు భయం లేదు. ఇప్పుడు నేను ఆమెని కోపడకుండా ఆమెతో ప్రేమగా వ్యవహరిస్తూ ఉన్నట్టయితే ఆమె మరోలా ఉండేది. ఇతరుల చెప్పుడు మాటలు విని ఇప్పటికే నన్ను వదిలేసి నాకు దూరంగా వెళ్ళిపోయి ఉండేది అంటూ అతను మనసులో అనుకుంటూ ఉంటారు. వెంటనే సాయి, లేదు, నీవు తప్పుగా అభిప్రాయపడుతున్నావు. ఆమె నిన్ను ఎంతగానో ప్రేమిస్తుంది. నీవు ఇప్పుడు ఏడవడాన్ని ఆమె చూడలేకపోతుంది. నీ తల్లి బాధగా ఏడుస్తుంటే ఆమెని చూడలేక ఓదార్చే ప్రయత్నం చేసింది. కానీ నీవు నీ తల్లి భగీరథి ఇద్దరూ కలిసి ఆమెని ఎంతగానో మనోవేదనకి గురి చేశారు. నీకు విషయం తెలుసా, ఈరోజు మీ అమ్మగారికి ఇలా పక్షవాతం రావడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే ఆమె ఈరోజు ఉదయాన్నే మండుతున్న కట్టెని తీసుకొని సుశీల చేతి మీద వాత పెట్టింది. అదే సమయంలో ఆమె కూడా బాగా మనోవేదనకి గురి అయ్యి మూర్చిపోతూ ఒక్కసారిగా పక్షవాతంతో కుప్పకూలిపోయింది. సుశీల తనకి బాధగా ఉన్నప్పటికీ ఆమెకి కలుగుతున్న బాధని పక్కన పెట్టివేసి నీ తల్లికి ఆమె సేవ చేయాలని వెంటనే ఇక్కడికి తీసుకువచ్చింది, ఆరోగ్యం కుదుట పడేలాగా ఆమెని బాగు చేయించడానికి. కానీ నీవు ఈ విషయం ఏమీ తెలుసుకోకుండా ఆమెని ఇప్పుడు కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నిజానికి కృష్ణుణ్ణి ఆమె పూజిస్తుంటే నీవు వద్దు అని నివారించావు. నీకు విషయం తెలుసా, ఆమె కృష్ణుడిని ఎలా దేవునిగా భావిస్తుందో నిన్ను కూడా ఆ దేవునిగానే నిన్ను పూజిస్తూ నీకు దగ్గరవ్వాలి అని ఆమె ఎంతగానో తపిస్తుంది. కానీ ఈ విషయాలు ఏమిటిని నీవు పట్టించుకోకుండా ఆమెని మరింత మనోవేదనకి గురి చేస్తున్నావు. ఆమె పూజించే కృష్ణుడిని తీసుకొని వెళ్ళి నీవు బావిలో పడివేశావు. ఇప్పుడు ఆ కృష్ణుడు దూరమయ్యాడు. కనీసం నీతో ఆయన చక్కగా ఉందామనుకుంటుంటే ఆమె మీద నీవు అనుమానం పెంచుకొని నీవు ఆమెని మరింత బాధకి గురి చేస్తున్నావు. భగవంతుడు అందరికీ సమానం. ఆ భగవంతుణ్ణి పూజించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ నీవు మాత్రం భగవంతుణ్ణి పూజిస్తున్నప్పుడు కూడా వ్యత్యాసం చూపించావు. ఇది ఎంతవరకు సమంజసం కానోజీ అని అంటారు సాయి. వెంటనే కానోజీకి ఒక్కసారిగా కృష్ణుణ్ణి పూజించొద్దు అని సుశీలతో గొడవ పెట్టుకున్న సందర్భం గుర్తు వస్తుంది. బాధగా మౌనంగా వెనుతిరిగి మెట్ల మీద వెళ్ళి కూర్చుంటాడు. తర్వాత సాయి కానోజీ తల్లి వద్దకు వెళ్ళి, కేవలం మీ అబ్బాయి మీ మాటే వింటారన్న విషయం మీకు కూడా తెలుసు, కానీ మీరు మీ అబ్బాయిని మీ చేతిలో ఆధీనంలో ఉంచుకోవడం కోసం మీరు కూడా కొద్ది కొద్దిగా తప్పులు చేశారు. అతను తప్పులు చేస్తున్నప్పుడు కూడా మీరు అతన్ని నివారించకుండా అతనికి ఏమాత్రం ఎదురు చెప్పకుండా అతని చేత తప్పులు స్వయంగా మీరే దగ్గరుండి చేపించారు. ప్రతి ఒక్క
తల్లిదండ్రులు వారి పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేస్తారు. వాళ్ళు సంతోషంగా ఉండాలనుకుంటారు. కానీ మీరు మీ అబ్బాయిని పెద్ద అయ్యే వరకు చక్కగానే పెంచినప్పటికీ తర్వాత మీ అబ్బాయి మీ చేయి దాటిపోతాడు, మీరు చెప్పిన మాట వినరు అని అభిప్రాయపడి అతనికి మీరు పూర్తిగా విషాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఇది ఎంతవరకు సమంజసం? పిల్లలు చెడిపోతుంటే తల్లిదండ్రులు వారిని చక్కదిద్దే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా వారికి స్వయంగా మీరు విషం నింపితే అది ఏదో ఒక రోజు మీకు కూడా ప్రమాదం అనే విషయాన్ని తెలుసుకోలేకపోయారు. ఈరోజు మీరు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే దానికి ముఖ్య కారణం మీరే, స్వయంగా మీరే. మీరే మీ అబ్బాయికి లేనిపోని అన్ని విషయాలని చెప్పి అతని మనసుని పూర్తిగా విషతుల్యం చేశారు. సుశీల అందానికి, ఆమె చూపించే ప్రేమకి మీ అబ్బాయి ఎక్కడ లోబడి మీకు దూరం అయిపోతారోనని మీరు మీ అబ్బాయిని దగ్గర చేసుకోవడం కోసం లేనిపోని అన్ని విషయాలని చెప్పేవారు. వారి ఇద్దరికీ మీరు అన్యాయం చేశారు. సుశీల కూడా మీకు కూతురు లాంటిదే, ఆమెకి న్యాయం చేయాలని ఆమెని సంతోషంగా ఉంచాలని ఏ రోజు మీరు అనుకోలేదు. మీ అబ్బాయి ఎప్పుడైనా కోపంతో వస్తే అతన్ని ఆపాల్సిందే పోయి మీరు అతన్ని ఇంకా రెచ్చగొట్టి వారిద్దరికీ మీరు భేదభావం వచ్చేలా చేశారు. దీనంతటి కారణంగానే ఇప్పుడు మీరు ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సిన దుస్థితి వచ్చింది. మీరు కేవలం ఇప్పుడు సుశీల యొక్క ఆధీనంలోనే మీరు మామూలు స్థితికి రాగలరు. ఇక నేను ఈ విషయంలోనూ ఏమీ చేయలేను అని అంటారు సాయి. ఇంతలో సుశీల ఇంతకు ముందుగా సాయి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఎలాగైనా అత్తగారికి నయమైపోవాలని చాలా గట్టిగా కోరుకుంటుంది. ఒక్కసారిగా పక్కనే ఉన్న అత్తగారి చేతుల కదలికలు మొదలవుతాయి. కొంచెం కొంచెంగా నెమ్మదిగా పూర్తిగా ఆమెలో మార్పు వస్తుంది. ఆమె నోటి నుంచి సుశీల అని పిలుపు వినిపిస్తుంది. ఈ పిలుపు మెట్ల మీద ఉన్న కానోజీకి వినిపించగా ఒక్కసారిగా అసలు ఇది నిజమేనా అంటూ అతను ఆశ్చర్యంగా అలా వెనక్కి తిరిగి చూస్తూ ఉండిపోతాడు. వెంటనే సుశీల యథావిధిగా మళ్ళా పైకి లెప్పి నెమ్మదిగా కూర్చోపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆమె కాళ్ళు చేతులు మామూలు స్థితికి చేరుకుంటాయి. ఇంతలో సాయి, చూసారా సుశీల మనసులో మీ మీద ఎంత ప్రేమ ఆప్యాయత ఉన్నాయో, ఆమె మీ మీద ఎంత ప్రేమ చూపుతుందో, ఆమె మనసులో మీ మీద ఎటువంటి అభిప్రాయం ఉందో ఇప్పటికైనా అర్థమైందా? కేవలం ఆమె యొక్క ప్రేమ ఆప్యాయతల కారణంగానే ఇప్పుడు మరలా మీరు కోలుకోగలిగారు అని అంటారు. వెంటనే ఆమె చేతులు నమస్కరిస్తూ, నన్ను క్షమించు, నేను నీ విషయంలో చాలా తప్పు చేశాను సుశీల అనగా, వెంటనే సుశీల, లేదు, మీరు నన్ను క్షమాపణ అడగవలసిన అవసరం లేదు. మీరు పెద్దవారు, మీరు నన్ను ఇలా నమస్కరిస్తూ అడగకూడదు. మీరు నాకు తల్లితో సమానం, నేను మీకు సేవ చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను అనగా వెంటనే ఆమె, దయచేసి నన్ను క్షమించు సుశీల, నేను నీ గురించి తెలుసుకోక ఇన్ని సంవత్సరాలుగా నిన్ను చాలా బాధకి గురి చేశాను. నీవు నాకు ఎంతగా సేవ చేసినా కూడా ఏమీ చేయడం లేదని అవమానించాను. నా కొడుకుతో నిన్ను తిట్టించాను, చాలాసార్లు కొట్టించాను కూడా. నేను ఎంత పెద్ద తప్పు చేశాననేది ఇప్పుడు తెలుసుకోగలిగాను అని చాలా పెద్దగా కొంత సమయం వరకు ఏడుస్తుంది. తర్వాత కానోజీని చూస్తూ, ఇప్పటి వరకు సాయి ఏదైతే చెప్పారో అదంతా అక్షరాల సత్యం కానోజీ, నేను నీకు ఎన్నోసార్లు విషంతో నింపిన మాటలు చెబుతూ సుశీల మీద నీకు కోపం వచ్చేలా చేశాను. అప్పుడైనా నీవు ఆమెను కోపగించుకుంటూ ఆమెకి దూరంగా ఉంటావు, నాకు దగ్గరగా ఉంటావు, నేను చెప్పిన మాటలన్నింటినీ వింటావని నేను అభిప్రాయపడి ఇలా చేశాను. కానీ ఇదంతా ఎంత పెద్ద తప్పో ఇప్పుడే తెలుసుకోగలిగాను. నిజానికి నీవు సుశీల మీద కోపంగా ఉన్న సమయంలో నేను ఆపే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా నేనే స్వయంగా నీకు ఆమె మీద అబద్ధాలు చెప్పి లేనిపోనివన్నీ అపోహల్ని కలిగించి చుట్టుపక్కల వాళ్ళు ఆమె అందంగా ఉందని, నీవు అందవిహీనంగా ఉన్నా అని అనడంతో ఆ మాటల ద్వారా నేను కూడా నీకు లేనిపోనివని ఇంకో నాలుగు చెప్పి నిన్ను ఎంతగానో రెచ్చగొట్టి సుశీలని నీవు కొట్టేలాగా, ఆమెని తిట్టేలాగా, ఎప్పుడు ఆమె మీద కోపం పెంచుకునేలాగా నీకు అన్నిటినీ కలగజేశాను. దీనంతటికీ ముఖ్య కారణం నేనే. ఈ రోజున నేను నా తప్పులన్నింటినీ తెలుసుకోగలిగాను. కానీ ఇదంతా నేను నీ మీద ఉన్న ప్రేమతోనే చేశాను. నా మీద నీకు ఉన్న ప్రేమ ఎక్కడ తగ్గిపోతుందో నీ భార్య వచ్చాక అన్న దురుద్దేశంతో చేశాను. ఇలా చేయడం ఎంత పెద్ద తప్పో ఈరోజు నేను తెలుసుకోగలిగాను. ఇదంతా నా స్వార్థంతోనే చేశాను. నేను నా తప్పులన్నింటినీ తెలుసుకున్నాను. దయచేసి ఈరోజు నన్ను మీ ఇద్దరూ క్షమించండి. ఈరోజు నుంచి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా
ఎప్పటికీ బాధ పెట్టనని మాట ఇస్తున్నాను. నా మీద మీరు కోపం తెచ్చుకోవద్దు. ఈ రోజుతో నా మనసులో ఉన్న భేదభావాలన్నింటినీ నేను తుడిచిపెట్టేస్తున్నాను. నన్ను స్వయంగా దయచేసి ఈ క్షమాపణని స్వీకరించి నాకు దగ్గరవుతారని నేను భావిస్తున్నాను. నిజానికి ఈరోజు నేను ఇంకా చాలా పెద్ద తప్పు చేయబోయాను. సుశీల శరీరాన్ని మండుతున్న కట్టెతో పూర్తిగా దహించి వేయాలని ఆమె చేతికి కాల్చే ప్రయత్నం చేశాను. వెంటనే నా శరీరం అంతా బిగుసుకుపోయి ఒక్కసారిగా పక్షవాతంతో నేను కూలబడిపోయాను. అప్పుడు నాకు అనిపించింది ఏమిటి అంటే, ఇక నేను మరలా మామూలు స్థితికి చేరలేను, నేను ఆ కట్టెతోనే కాలిపోతానని నాకు అనిపించింది. కానీ సమయానికి సుశీల వెంటనే ఆ కట్టెని పక్కకి పడివేసి ఆమె చెయ్యి కాలిన సంగతి కూడా ఏమాత్రం పట్టించుకోకుండా నన్ను కాపాడడం కోసం ఈ బాయిజాని తీసుకొని ఈ ద్వారకామాయకి స్వయంగా నన్ను తీసుకొని చేరుకున్నారు అంటూ ఆమె జరిగిన సంఘటనని అంతా గుర్తు చేసుకుంటుంది. మనోజీ, సుశీల చాలా మంచి అమ్మాయి. ఇటువంటి అమ్మాయి మనకి కోడలుగా లభించడం మన అదృష్టంగా భావించాలి. మనం ఇప్పటికే చాలా తప్పులు చేసి ఉన్నాం, ఆమెని ఎంతో బాధ పెట్టి ఉన్నాం. ఇప్పుడు నీవు కూడా ఆమెని కనీసం క్షమాపణ అడుగు, తప్పు తెలుసుకొని ఆమె తప్పకుండా క్షమిస్తుంది అని బాధగా అడుగుతుంది. వెంటనే కానోజీ కళ్ళు మూసుకొని ఏడుస్తూ ఉండిపోతారు. ఇంతలో సాయి, కానోజీ, ఒక మనిషి ఎప్పుడైతే వారి తప్పుల్ని వారు స్వయంగా తెలుసుకొని వాటిని ప్రాయశ్చిత్తం పొందాలని మనస్ఫూర్తిగా అనుకుంటారో అప్పుడే వారిలో సగం చెడు దూరం అయిపోయిన దానితో సమానం. కాబట్టి నీవు కూడా చేసిన తప్పుల్ని తెలుసుకున్నావు కాబట్టి నీవు క్షమాపణ కోరినట్టయితే నీవు ఇప్పటి వరకు చేసిన తప్పులన్నీ మటుమాయమైపోతాయి, ఇక నీవు బాధపడవలసిన అవసరం ఉండదు అని అంటారు. వెంటనే కానోజీ మోకాళ్ళ మీద కూర్చొని, సుశీల దయచేసి నన్ను క్షమించు, నేను ఎవరో ఏదో చెప్పారని కనీసం అవి నిజాలా కాదా అని ఆలోచించకుండా ఎన్నోసార్లు బాధ పెట్టాను, వీలైతే నన్ను క్షమించు. నిజానికి నాకు క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు, నిన్ను అలా నిన్ను బాధకి గురి చేశాను, దయచేసి నన్ను క్షమించు. నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నా తప్పులన్నింటినీ నేను సరిదిద్దుకుంటాను, నేను మరలా మామూలుగా నీతో కలిసి ఉంటాను, దయచేసి నా మీద జాలి చూపు అని పెద్దగా ఏడుస్తూ అడుగుతాడు. వెంటనే ఆమె, మీరు క్షమాపణ అడగవలసిన అవసరం లేదండి, మీరు మీ తప్పుల్ని తెలుసుకోగలిగారు, నాకు అదే చాలు అంటూ వాళ్ళిద్దరూ దగ్గరైపోతారు. ఇంతలో ఈ సంభాషణలో అన్ని గోడ వెనకాల నక్కు ఉన్న సంతాజీవిని ఈ పాకండిని ఎలాగైనా సరే కానోజీ ఈరోజు అంతం చేస్తారని భావించాము, కానీ అతని వల్ల కూడా కాలేదు. వెంటనే ఈ విషయాన్ని సర్కార్ గారికి తెలియపరచాలి అని అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.